question. Venkateshwara or Balaji. Annamacharya was born at Talapaka. He lost his father, and in the neglected care of his brother, he was deprived of proper education. He was asked to rear cattle. Due to the restlessness, he joined a group of pilgrims who were going to Tirumala. He was blessed by goddess Alanuramanga, consort of the Lord. His lyrics are on devotion, philosophy, and Shivara of Lord Venkateshwara. Besides being a staunch devotee and a lyricist, he even advocated temple entry for the so-called untouchables. This presentation deals with more of the beauty of his lyrics than a portrait. Some important events in his life are embedded in a string of lyrics here and there. ఆశీర్వదించమ్మా. ఏమిటి వచ్చింది నా కాళ్ళు అరచుతా
తిరుమలేశ్వర్ ఎంత చక్కగా అభివర్ణించావు. ఎవరినైనా నీవు తాళపాకమా అన్నమయ్య నా పేరు. స్వామి తమరు నా పేరు విష్ణుముని అంటారు. రాత్రి నా స్వప్న బంధు స్వామి సాక్షాత్కరించి కారణ జన్ముడైన ఒక బాలుడు ఈ కొండపై ఉన్నాడని అతనికి శరణాగత మంత్రోపదేశము ఈశ్వర లీలలు ఎరింగిపోమని ఆదేశించినారు. నా జన్మ సార్థకత మీ వాదనకి గురువు కావడమేనని పలికినారు. స్వామి సాక్షాత్కరించినారా? మీరెంతటి పుణ్యాత్మను స్వామి. ఆదేశించిన ఆ శిష్యుడు కనిపించినాడా? అతడెవరూ కాదు అన్నమయ్య, నీవేనాయన నీవే. నేనా? ధన్యుడను స్వామి, ధన్యుడను. అంత శ్రీనివాసుని చిద్విలాసం. ఇక నుంచి నా కుటీరమే నీకు నివాస స్థలం. మనం ఇరువురు మూ ఒకే చోట ఉంటూ భగవంతుని ఆరాధిస్తాం. ఒక శుభదినమున నీకు చక్రాంకితములు గావించి మంత్రోపదేశం చేసేదన్నాయ. అవునాయన, యశోదకు తండ్రి బ్రహ్మకు తండ్రి అయిన మనల్ని ఉద్ధరించేవాడు ఆ శ్రీనివాసు అన్నమయ్య. నీ పదకంత అమోఘం ఏది? ఒక్కసారి
శోదకు శిశువితడు ధారుని బ్రహ్మకు తండ్రియునితడు చేరి యశోదకు శిశువితడు ధారుని బ్రహ్మకు తండ్రియునితడు చేరి యశోదకు శిశువితడు బొలసిన మోహనమాత్మల బొంగించే ఘన పురుషుడు ముంగిట బొలసిన మోహనమాత్మల బొంగించే ఘన పురుషుడు సంగతి మా వంటి శరణాగతులకు సంగతి మా వంటి శరణాగతులకు నందము శ్రీ వెంకటాధిపుడితడు చేరి యశోదకు శిశువితడు ధారుని బ్రహ్మకు తండ్రియునితడు చేరి యశోదకు శిశువితడు వింతలు పన్నగపు దోమ తెర పైకెత్త వేలయ్యా విన్నపాలు వినవలే వింత వింతలు
పన్నగపు దోమ తెర పైకెత్త వేలయ్యా విన్నపాలు శ్రవణ తరంగాలలో సాహితీ సుగంధాలు పరిగణించినవి నాయన. బ్రహ్మము తాను పాఠం నీ పద కవిత ఎంత సరళమైనదయ్యా. కీట తెలుగులు భక్తి మాధుర్యాన్ని రంగరించి సామాన్యుల సహితం ఆనందింపగలగజీశావు. నీకు ఒక్కసారి ఆలోచిస్తా కవిత. బ్రహ్మగడిగిన పాదము బ్రహ్మము తానై పాదము బ్రహ్మగడిగిన పాదము బ్రహ్మము తానై పాదము బ్రహ్మగడిగిన పాదము Thank you.
తలకక గగనము తన్నిన పాదము తలకక గగనము తన్నిన పాదము బలిదిపు గాసిన పాదము ఎంబటడిగిన పాదము కామిని పాపము కడిగిన పాదము పాముతల నిడిన పాదము ప్రేమపు సీసతి పిసికెడి పాదము ప్రేమపు సీసతి పిసికెడి పాదము పామిడి తురగపు పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము పానై పరమయోగులకు పరిపరి విధముల పరమొసగును ఈ పాదము తిరువెంకటగిరి తిరమణి చూపిన తిరువెంకటగిరి తిరమణి చూపిన పరమ పదము నీ పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానై పాదము బ్రహ్మ కడిగిన పాదము ఇప్పుడిటు కలగంటి ఎల్ల లోకములకు అప్పడుగు తిరువెంకటాద్రి సుగంతి ఇప్పుడిటు కలగంటి అరుదైన శంఖ చక్రాదులిరు గడగంటి సరిలేని అభయ హస్తము గంటిని అరుదైన శంఖ చక్రాదులిరు గడగంటి సరిలేని అభయ హస్తము గంటిని తిరువేంకటాచలాధిపుని చూడగంటి హరిగంటి గురుగంటి అంతటా నేకుంటి ఇప్పుడిటు కలగంటి ఎల్ల లోకములకు అప్పడుగు తిరువేంకటాశ్రీసుగంటి ఇప్పుడిటు కలగంటి నిత్యాత్ముడై ఉండి నిత్యుడై వెలుగొందు సత్యాత్ముడై ఉండి సత్యమై తానుండు ప్రత్యక్షమై ఉండి బ్రహ్మమయ్యుండు సంస్తుత్యుడి తిరువేంకటాద్రి విభుడు సంస్తుత్యుడి తిరువేంకటాద్రి విభుడు ఆచార్య స్వామి సంకల్పము సామాన్యులకు అర్థం కానిదయ్యా తమ బిడ్డ తమ పున్నామ నరకం నుండి తప్పించగలడని తమ వంశాభివృద్ధిని అనరించగలడని
సన్న తల్లిదండ్రులు కోరిపోవడం అసహజం అసమంజసం కావయ్యా. నీ తల్లి నీకై ఆరాట పడుతుంది. చూడు ఆమె ఎంతగా కుమిలిపోతుందో నీకోసం. క్షమించండి గురుదేవ, క్షణభంగురమైన ఈ సంసారిక జీవితమున నన్ను పడద్రోహిత న్యాయము. అన్నమయ్య, నీ ఆవేదన నాకు అర్థం కాకపోలేదు. జన్మ రహస్యములు, శాస్త్ర నిక్షిప్తములు, నీ భవిష్యత్తును ఇరింగిన వాడను కావున నీ చెప్పుతున్నా. జన్మ సిద్ధి పొందుటకు పారమార్థిక చింతన, సామాజిక దృష్టి రెండు అవసరములు. నీ తల్లి కోరికను మన్నించు, దైవాజ్ఞ శిరసావహించు. నీవు నీ తల్లితో తాళపాకకు వెళ్ళాలి ఆచార్య. గురుదేవుల ఆజ్ఞ సదాశ్రీయ. నీ ఆశీస్సులే నాకు శ్రీరామరక్ష. శుద్ధ నీ కళ్యాణ ప్రాప్తి, సుపుత్రాది సిద్ధిరస్తు, సకల సౌమంగళాభ్యం. నయన, నీ సుభద్రా పన్యం రచన ఇంకా పూర్తి కాలేదా? నేతితో పూర్తి కాబోతాను స్వామి. పట్టుబడని పరిశ్రమలో స్వామి తిరువారాధన ఏర్పాట్లు కూడా మర్చిపోతున్నావా? లేదు స్వామి, ఈ రోజు నీ సేవ చేయవలసింది. చెల్లి అక్కలమ్మ కదా. ఏమిటి, సంసారమే వద్దనుకున్న నేను మీ ఇద్దరినీ భార్యలుగా పొందాను. ఎంత విచిత్రం, అంతా పరమాత్మను లీల. రండి స్వామి, తిరువారాధనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏది, నీ కప్పము నేను ఎలా వర్ణించా వినిపించు. చదువు అక్క, అది పరపురుషుల వర్ణన కాదు, నీ కవిత చమత్కారమే కదా. చదువు. మృగరాజు నడుము నడచి పుచ్చుకొను నిన్నడుము కలవాడు చక్కని వాడు అతడు. పద పద మంగళాచరణానికి సమయమైంది. రచించండి స్వామి,
నిత్యం అతను నడిచే వీధిలోనే మనం అడుగులు అడుగు వేసుకుపోతున్నాము. ఆ మార్గాన్ని ఎవరు శుద్ధి చేస్తున్నారు నాయన? ఎవరు అంటరాని వాడు? సంఘమునకు పనికిరాని వాడు అంటరాని వాడు, సాటి మనిషికి సాయము చేయని వాడు అంటరాని వాడు, మోసములను చేయవాడు అంటరాని వాడు. కానీ ఇలాంటి నిర్భాగ్యులు అంటరాని వారు ఎలా అవుతారు నాయన? మూఢాచారాలతో అతన్ని హింసించే అధికారం ఎవరికీ లేదు. అతనికి భగవద్ దర్శనం కలిగింది. బ్రహ్మముకటే పరబ్రహ్మముకటే 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 రాజు నిద్రించు నిద్రయునొకటే అందనే బంటు నిద్ర అదియునొకటే మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే చండాలు ఢుండేటి సరి భూమి ఒకటే వారి పవలింప సేవకు వేలైంది అంటే ఏర్పాట్లు పూర్తి చేశారు. అందుకే ప్రత్యేకంగా స్వామివారి పవలింపు సేవకు రాశాను. జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రారగోవి నివాసం ఏర్పరిచి ఉన్నారు. అచ్చటనే మీరు కూడా నివసించవలనని శ్రీ రాజావారు అభిలషిస్తున్నారు. అంతా శ్రీ వెంకటేశ్వరుని కరుణాకటాక్షం. సకల కళాశ్రీయ సారవ నష్టం
రమ్యమైన భావన అన్నమయ్య గారు మీ కవిత నుండి వెలువడిన అమృతధారను రంజని భావ విన్యాసముతో చక్కగా నృత్యము చేసినది. ఆమె కేవలం నర్తకే కాదు, సాహిత్య లహరి కూడా. రంజని, అన్నమయ్య గారి ఆశీస్సులందినావు. నీవు ధన్యురాలు. మహాప్రసాదం.
ఆచార్య మాదొక చిన్న కోరిక తెలియండి మహారాజా కలియుగేశునిపై చెప్పు కవితలు ఈ సార్వభౌమతపై కూడా కవిత చెప్పి మమ్మల్ని ఆనందించండి అపచారం అపచారం రాజా నా కవితలన్నీ దైవాంకితాలని తమకు తెలియదా ఆచార్య ఆ కోరుతున్నది సామాన్యులుగా మిమ్ము గురువుగా మిత్రునిగా గౌరవించి ఎన్నెన్నో కానుకలు సమర్పించి సన్మానిస్తున్న మహారాజు వారి కోరిక తిరస్కరించడం ఆ కోరిక అసంగతం అడగరాలి అది కోరిక కాదు అహంకారం మీరు మమ్ము అధిక్షేపిస్తున్నారు రాజదిక్కారం సహించరానిది నరులను స్తుతించుట నా చేత కాదు మీపై గౌరవం కొలది మిమ్ము అభ్యర్థించినామే గాని మీ చేత వ్రాయించుకున్నటకు మాకు చేత కాదు నరసింహరాయ అనుచిత వర్తనము నీకు క్షమకరము కాదు నాకు ఇష్టము లేని కార్యమును నాచే చేయింపకునుకొని అపహాస్యం పాలు కాదు ఆచార్య సాధించండి మీ అధిక ప్రసంగం రాజ ధిక్కారమే కాక రాజు నన్న గౌరవము కూడా లేకుండా మాట్లాడుతున్నా ఎవరి అంట చూచుకొని నీకు జన్మ ఆ సర్వేశ్వరుని అది చూచదు కాక ఆచార్యుడు బంధించి చరసరలో వేయండి సులభంగములు నీవు చూపువా ఏదని చూచేవు నీకు నిస్సరించవలెనా నిదాసుల భంగములు నీవు చూపువా ఏదని చూచేవు నీకు నిస్సరించవలెనా నగరములో తగనెత్తమాడే నీకు వీరాన ద్రౌపది మొరవెట్టిన ఎట్టు ద్వారక నగరములో తగనెత్తమాడే నీకు వీరాన ద్రౌపది మొరవెట్టిన ఎట్టు ఘోరపు రాజసభలకుంది విన్నవించితిని ఘోరపు రాజసభలకుంది విన్నవించితిని ఏరీతి పరాకు ఏరీతి పరాకు ఇక రక్షించగరాదా ఇక రక్షించగరాదా ఇక రక్షించగరాదా నన్ను క్షమించండి రాజునడి అహంభావంతో అనుచితంగా ప్రవర్తించాను నన్ను మన్నించండి శ్రీనివాసరాజు క్షమించండి ఆచార్య మిమ్మల్ని సామాన్యులను ఎంచి అనుచితముగా ప్రవర్తించాను నన్ను మన్నించండి ఆచార్య మమ్మల్ని వదిలి వెళ్ళకండి ఆ స్వామిని వదిలి ఇన్నాళ్ళు ఇక్కడే ఉండిపోయాను అందుకే నా ప్రభు ఇలా నాకు తన్ను గుర్తు చేసుకున్నాడు ఆ స్వామి సంకీర్తనే మన అందరికీ ముఖ్యం శ్రీ వెంకటేశ్వరుని నామస్మరణమే మనకు శ్రీరామ రక్ష నాకు నిష్కృతి ప్రసాదించలేరా నన్ను అనుగ్రహించలేరా రాజా నేనింక తిరుమలలో నా స్వామి చరణ సన్నిధిలో నా చర్మ జీవిత శేషం గడపదలిచాను నీవింక ఆ స్వామి కళ్యాణోత్సవాలను జరుపుటకు అవసరమైన దాన ధర్మాలు చేసి శాసనాలు చెక్కించి ధన్యత పొంది మరి నేను ఇక వస్తాను ధన్యుణ్ణి తమ ఆజ్ఞాను వర్తిని ఆచార్య దేవో భవ అమాత్యవర్య తిరుమలలో మన అన్నమాచార్యుల వారికి వసతులన్నీ సమకూర్చేందుకై ఏర్పాట్లు చేయించండి స్వామి కళ్యాణోత్సవాలకు సన్నాహాలు గావించండి జై శ్రీనివాస
గురుదేవులకు వందనము. అన్నమయ్య, నీవానైనా అందరూ శిలమ. నా మొదటి భార్య త్రిమలాం ఒక శిశువుని కని పరమ పదే స్వామి. అనగా? అవును స్వామి, నేను ఇరువురు భార్యలకు భర్తనయ్యా. అంతా పరమేశ్వరుని లీలా విలోకం. నాయన లీలా విలోకం జగదోధారణ యశోదా జగదోధారణ. అదిగో సంగీత సాహితీ శ్రేష్ఠ పురందరదాస్ గారి గానం. పద కవిత మార్గదర్శకుల దర్శనంతో నా జన్మ తరించినది. ఆచార్య అభివాదము. మా కన్నడ దేశంలో సైతం తమ సంకీర్తనములు పలువురు పాడుచుండగా విని పరమశుద్ధి. శరణు శరణు సురేంద్ర సన్నత, శరణు శ్రీపతి వల్లభ, శరణు రాక్షస గర్వ సంహార, శరణు వెంకట నాయక. తమ ఈ గీతాన్ని మచ్చుగా తీసుకుని శరణు శరణు సురేంద్ర వందిత, శరణు శ్రీ సతీ సేవిత, శరణు శ్రీ పార్వతీ తనయ, శరణు సిద్ధి వినాయక అని రాసుకున్నాను. కన్నడ గీతి కాచు భక్త శిఖామణికి పురంధరదాసు దర్శనమిచ్చి నా జన్మ పుణ్యార్థం. శ్రీ శ్రీనివాస భక్తుడు అన్నమాచార్యుల వారి దర్శనమిచ్చి నా జన్మ పునీతమైనది. అన్నమయ్య, పురంధర, మీరు ఇరువురు సద్భక్తులు, పదగేయ కవితా చక్రవర్తులు. మీ సంకీర్తనలు చిరకాలము వర్ధిల్లగలవు. సంగీత ప్రపంచంలో మీరు గొప్ప వాగ్గేయకారులుగా కీర్తింపబడగలరు. ధన్యులు స్వామి. సకలాగమ పూజిత యాదవ కుల మోహన రూపా వేదోధర శ్రీ వెంకట నాయక, వేదోధర శ్రీ వెంకట నాయక, నాద ప్రియ తే నమో నమో, నారాయణ తే నమో నమో, నారద సన్నుత నమో నమో, నారాయణ తే నమో నమో, నారద సన్నుత నమో నమో. ఇందరికిన భయం బోలిచ్చు జేయి, కందువగు మంచి బంగారు చేయి. ఇందరికిన భయం బోలిచ్చు జేయి,
పురసతుల మానముల పొల్ల చేసిన చేయి పురసతుల మానముల పొల్ల చేసిన చేయి తురగంబు బరపెడి దొడ్డ చేయి తిరువెంకటాచలాధీశుడై మోక్షంబు తెలుగు ప్రాణులకెల్ల వెలిపెడి చేయి ఇందరికి నభయంబు మెచ్చుదేయి కందువగు మంచి బంగారు చేయి ఇందరికి నభయంబు మెచ్చుదేయి Thank you.